ఉద్యోగాన్ని సాధించాలనుకునే అభ్యర్థులకు నమూనా పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని, ఉద్యోగానికి తొలిమెట్టుగా ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయని డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు అన్నారు. గ్రామ సచివాలయ పరీక్షల అభ్యర్థుల కోసం డివైఎఫ్ఐ యుటిఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో నమూనా పరీక్ష ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ప్రముఖ విద్యావేత్త ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సహకారంతో ఈ పరీక్ష నిర్వహించినట్లు పరీక్షా నిర్వాహకులు తెలియజేశారు. చీరాలలోని కస్తూరిబాయి మున్సిపల్ స్కూల్లో అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షలను పర్చూరు ప్రాంత డిప్యూటీ డీఈఓ ఎం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల తర్వాత జరుగుతున్న ఉద్యోగాల భర్తీతో యువత మొత్తం అహర్నిశలు శ్రమిస్తుందని, వారికి సహకారిగా ఉండేందుకు డివైఎఫ్ఐ యూటీఎఫ్లు ఈ నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్లు వక్తలు తెలియజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నేతలు సూరిబాబు, జానీ భాషా, శ్రీనివాస్, ఎల్ జయరాజ్, గమని నాగేశ్వరరావు, జేబీవి రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు, డివైఎఫ్ఐ కార్యదర్శి పి సాయిరామ్, చరిత, రాంబాబు, కిరణ్ పాల్గొన్నారు. గ్రామ సచివాలయం మోడల్ టెస్ట్ జరుగుతూ ఉంది. గతంలో యూటీఎఫ్ డివైఎఫ్ఐ అనేక మోడల్ టెస్ట్ నిర్వహించి అనేక మంది ఉపాధ్యాయులు, అంటే మోడల్ డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించి అనేక మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మన చీరాల వేటపాలెం మండలంలో కూడా ఎక్కువ మంది మన యూటీఎఫ్ మోడల్ టెస్ట్ పరీక్షల్లో కూడా పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రచయిత అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ మన కేఎస్ లక్ష్మణరావు గారు తయారు చేసిన మోడల్ పేపర్ ఇది. ఇది ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది. మోడల్ పేపర్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ ద్వారా తయారైన పేపర్. ఆ పేపర్ తయారు చేసిన మంచి నైపుణ్యం గల మనిషి ఆయన, ఎస్ఎంఎల్ఏ కావున లెక్చరర్ కదా. అలాంటి పేపర్ తయారైంది కాబట్టి పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యి ఈ దీంట్లో కానీ టాలెంట్ కొట్టినట్టు గ్యారెంటీగా ఎంప్లాయ్ అవుతారు. ఈ పేపర్ చదివిన ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ అవుతారని ఈ ఈటీఎఫ్ నాయకులందరూ ఈ ఆధ్వర్యంలో మోడల్ పేపర్ తయారు చేయడం గొప్ప విషయం. ఈ దీనివల్ల ప్రతి విద్యార్థి బాగా డెవలప్ అవుతారని, కాబోయే ఈ విద్యార్థులే కాబోయే ఎంప్లాయీస్గా కాబోతారని ధన్యవాదాలు. ఈ మోడల్ టెస్ట్ కనుక సద్వినియోగం చేసుకొని కరెక్ట్గా టైం ప్రకారం రాసుకొని కరెక్ట్గా ఫాలో అయ్యి వాళ్ళ జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఇది మొదటి మెట్టుగా ఉపయోగపడింది. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి వాళ్ళు మరి లక్ష్మణరావు గారు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరి తయారు చేసినటువంటి నిపుణులు తయారు చేశారు. ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఎగ్జాము డిక్స్విచ్ లాగా పనిచేసింది. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అయిన తర్వాత ఆ పేపర్ చూసుకొని వాళ్ళు ఏ విధంగా రాసింది, ఏ విధంగా మార్కులు వచ్చింది ఒకసారి బేరీజ్ చేసుకొని రేపు 1వ తారీఖు రాసేదానికి ప్రిపేర్ అవ్వడానికి మంచి డిప్ చూసి లాగా ఈ ఎగ్జామ్ పనిచేసిందని మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీరు వచ్చిన సమయం కూడా చాలా తక్కువగా ఉంది. అనుకున్న టైంలో 2 గంటల నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 4 గంటలకు క్లోజ్ చేస్తున్నామని చెప్పి చెప్పాము. ఇంకొక 10 నిమిషాలు అదనంగా మీకు టైం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఈ ఎగ్జాము మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మా డివైఎఫ్ఐగా మేము కోరుకుంటా ఉన్నాము. కాబట్టి మీరందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మా డివైఎఫ్ఐ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు కానీ అదేవిధంగా టీచర్స్ కానీ అన్ని ప్రజాసంఘాల వారికి కూడా ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.